ఇప్పుడు ఈ రోజు ఎన్ కన్వెన్షన్ మీద కూల్చివేత జరుగుతుంది ప్రజెంట్ మనం మాట్లాడుకుంటే అది ఒక ఎంక్రోచ్మెంట్ కి సంబంధించి కానీ లేదా ఎఫ్టిఎల్ జోన్ లో ఉందని చెప్పి చెప్తున్నారు. దగ్గరగా 3.5 ఎకరాలు అనేది వాళ్ళు చెప్తున్నారు. సో అది మొత్తం కూడా 29 ఎకరాల చెరువు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. సరే మీరు చెప్పండి, ఈ ఎన్ కన్వెన్షన్ మీద జరుగుతున్న ఇది కానీ నాగార్జున గారు చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా అక్కడ ఎక్కడ కూడా ఒక ఇంచు కూడా తప్పు జరగలేదు, చాలా పగడ్బందీగా మేము ప్లాన్ చేసి తీసుకున్నాం, అది అదంతా కూడా ప్రైవేట్ ల్యాండ్ అని ఆయన అంటున్నారు. వీళ్ళు ఏమంటున్నారంటే ఖచ్చితంగా అది ఎఫ్టిఎల్ జోన్ లో ఉంది, బఫర్ జోన్ లో ఉంది, ఖచ్చితంగా మేము కొట్టే హక్కు మాకు ఉంది, కొడుతున్నాం అని చెప్తున్నారు. మరి దీన్ని మీరు ఎలా చెప్తారండి? కన్వెన్షన్ గురించి మీకు డీటెయిల్ గా చెప్తానండి. ఇది ఒక అంటే ఈ రోజు మార్నింగ్ నుంచి ఆయన డిమోలిషన్ దాని గురించి కాదు. ఎన్ కన్వెన్షన్ అనేది యాజ్ పర్ ది గూగుల్ ఇన్ఫర్మేషన్ ఇట్ వాజ్ స్టార్టెడ్ ఇన్ 2010. సో దిస్ ఇస్ 2024, 14 సంవత్సరాల నుంచి అది రన్ అవుతుంది. అవును, కొన్ని వేల వెయిటింగ్స్ కానీ ఈవెంట్స్ కానీ అయినాయి. దీనిపైన చాలా కంప్లైంట్స్ వెళ్ళినాయి అని న్యూస్ లో ఉంది. అవును, కానీ లాస్ట్ 2010 లో ఏ గవర్నమెంట్ ఉంది? కాంగ్రెస్ ఉంది కదా. అవును, సో అప్పుడు చెరువు అక్కడే ఉంటుంది. చెరువులు ఎవరు ఇక్కడ నుంచి తీసి వేరే చోట పెట్టారు కదా. సో దట్ గవర్నమెంట్ వాజ్ క్లియర్లీ మేనేజ్డ్. ఇది ఒక డైమెన్షన్. నేను నాగార్జున గారు చెప్పిన వర్షన్ నేను చెప్పట్లేదు. ఓకే, ఒక వ్యక్తి ఎక్స్ అనే వ్యక్తి చేసి ఉంటే ఇది నీట్ గా మేనేజ్ చేసినట్టే. దానిపైన కోర్టును వాళ్ళు ఇప్పుడు ఈ రోజు నాగార్జున గారు చెప్పేది ఏంటి, కోర్టు పరివ్యూలో ఉన్నది ఇది ఇంకా. అంటే హీ హింసెల్ఫ్ అడ్మిటెడ్ దట్ కేసు క్లోజ్ అవ్వలేదు అని. రైట్ కదా, రైట్. కోర్టులో ఉండగా ఎలా వచ్చి కొడతారో అంటున్నారు కదా. నా క్వశ్చన్ ఏంటంటే లాస్ట్ 10 ఇయర్స్, 2014 లో టీఆర్ఎస్ వచ్చింది కదా, 2019 వరకు టీఆర్ఎస్, రీసెంట్ గా బీఆర్ఎస్. మరి వాళ్ళు కోర్టులో ఇతను వెళ్ళి వాళ్ళు ఇచ్చిన డెమాలిషన్ నోటీస్ ఏదైతే ఉంటుందో, ఏదో వాట్ ఎవర్ నోటీస్, అంటే నేను టెక్నికల్ గా చూడలేదు కానీ ఆ టైంలో ఉన్న గవర్నమెంట్ ఇచ్చిన నోటీస్ మరి స్టే తెచ్చుకున్నప్పుడు అదే గవర్నమెంట్, ఇది చాలా మంది చాలా నిశితంగా ఆలోచించాల్సిన విషయం, అదే గవర్నమెంట్ సరే ఈ ఇష్యూ కోర్టు పరివీలో ఉంది కదా, ఈ కేసు తేలే వరకు దీనిపైన ఎటువంటి బిజినెస్ ట్రాన్సాక్షన్స్ జరగకూడదని లాస్ట్ గవర్నమెంట్ ఎందుకు అదే హానరబుల్ హైకోర్టు నుంచి ఆర్డర్ తేలేదు? రైట్, ఇది కరెక్ట్. వై డిడ్ ది లాస్ట్ గవర్నమెంట్ అలౌడ్ టు కంటిన్యూ బిజినెస్ ట్రాన్సాక్షన్స్? మీరున్నారు సపోజ్ ఒక షట్టర్ పెట్టుకుంటారు, అదేదో వైలేషన్ లో ఉంది, ఇమ్మీడియట్ గా వచ్చి ఏం చేస్తాడు? సీల్ వేస్తాడు. సీల్ తీయించుకోవాలంటే కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకుంటాడు. అదే చట్టం ఇక్కడ ఎందుకు వర్తించలేదు? మేనేజ్ అయ్యింది. ఈ రోజు ఎన్ కన్వెన్షన్ కొట్టేయడం వల్ల నాగార్జున అనే వ్యక్తికి పెద్ద పోయేది ఏమి ఉండదు, నథింగ్ అసలు. బిజినెస్ పర్స్పెక్టివ్ లో చూస్తే నథింగ్, ఏముంది అది, అని పర్మనెంట్ స్ట్రక్చర్ కూడా కాదు, ఇట్లా కొడితే పడిపోతుంది అది. రైట్, అవును, సెమీ పర్మనెంట్ అంటాం, టెంపరీ కూడా కాదు, ఇట్ ఇస్ కాల్డ్ సెమీ పర్మనెంట్. ప్రీ ప్లాన్ గా కట్టినట్టే ఉంటది, ఒక హార్డ్ రైట్స్ కి వాటికి స్టాండ్ అయ్యేలాగా కట్టిన స్ట్రక్చర్స్ అవి. నాట్ ఎవ్రీథింగ్ ఇస్ కాంక్రీట్ అంటే విజువల్స్ ప్రకారంగా నాకు తెలిసింది. నాగార్జున పోయేది ఏముంది? రైట్. ప్లస్ ఇంకొకటి మీరు అడిగారు కదా, ఈ 29 ఏకర్స్ లో 3 ఏకర్స్ అనే లేక్స్ అనేవి ఇప్పుడు ఫామ్ కావండి, ఎప్పుడు ఫామ్ అవుతాయి. అవును, 3 ఏకర్ 30 గుంటాస్ అనేది క్లియర్ గా ఎంక్రోచ్మెంట్ గురైంది అని ఈ స్టేట్ గవర్నమెంట్ విత్ ఎక్స్పర్ట్ కమిటీ ఐడెంటిఫై చేసినప్పుడు అది 99% కరెక్ట్ అయి ఉంటుంది. రైట్. వాళ్ళు కూడా ఏమంటున్నారు, 3 ఏకర్ 30 గుంటాస్ ఆక్రమించబడింది అని అంటున్నారు. అది అన్కన్వెన్షన్ వల్ల అవ్వచ్చు, ఇంకొక ఎక్స్పర్షన్ వల్ల అవ్వచ్చు. రైట్, ఆ చెరువులో ఎంత అయితే ఆక్రమించబడిందో అది కొట్టారు. ఓకే, ఇప్పుడు కావాల్సిన మెయిన్ ఇదేంటి అంటే అసలు అది ప్రైవేట్ ల్యాండా, ప్రైవేట్ ల్యాండ్ చెరువుల్లో ఉంటాయా? రైట్. ఎందుకంటే మీరు చూస్తున్న ఆ లేక్ ఏదైతే ఉందో అది ఇప్పుడు కాదు, పాస్ట్ 30-35-40 ఇయర్స్ నుంచి ఒక సీనియర్ పర్సన్ నియర్ బై ఉండేవాళ్ళని అడగండి చెప్తారు, ఉంటే రాళ్ళు ఉండేవి, రాళ్ల మధ్యలో ఆ రెయిన్ వాటర్ అలాగే కిందకు వచ్చి పెద్ద పెద్ద చెరువు కింద ఫామ్ అయ్యేవి. అది ప్రతి చోట హైదరాబాద్ ఇన్ అండ్ అరౌండ్ అలాగే ఉంటాయి. అవును. సో ఇప్పుడు ఫార్మ్ అయింది కాదు, అంటే చెరువు అంటే ఏంటి, బాగా స్లోప్ ఏరియా, ఒక హై లెవెల్ నుంచి లో లెవెల్కి వచ్చి అక్కడ గ్యాదర్ అయిపోతుంది వాటర్ అలాగే. ఇయర్స్ అండ్ ఇయర్స్ ఉన్నప్పుడు సాయిల్ ఏమవుతుంది, వాటర్ దానికి అది రీస్టోర్ చేసుకోవడం, స్టోర్ చేసుకునే కెపాసిటీ పెరగడం. రైట్. మరి ఇది ఇప్పటికప్పుడు ఫామ్ అయిందా? లేదు, మనం తయారు చేసేవి కూడా కాదు. అవును. సో చెరువు లోపలికి నిజంగా ప్రైవేట్ ల్యాండ్ ఉందా? రైట్ సార్. ఇంకొక విషయం అంటే ఇప్పుడు ఈయన ఏదైతే స్టే ఉంది దాని మీద అని చెప్పేసి ఒక విషయాన్ని ఏదైతే ప్రధానంగా మాట్లాడుతున్నాను నాగార్జున గారు, అంటే ఇప్పుడు ఈ స్టే ఉన్నదాన్ని కూలగొట్టడం కరెక్టేనా, అంటే వితౌట్ ఇన్ఫర్మేషన్ కూలగొట్టేదని ఆయన ప్రధానంగా చెప్పే వ్యాఖ్యలు కూడా. స్టే ఆన్ వాట్ అని చూడాలండి, ఇఫ్ ఇట్ ఇస్ స్టే ఆన్ డెమాలిషన్ కూలగొట్టకూడదు. రైట్, కూలగొట్టకూడదు. ఈ పాయింట్ మీద మళ్ళీ వాళ్ళు వెళ్తారు, ఇది వెళ్ళొచ్చు, పిటిషన్. బట్ ఇప్పుడు యూజ్ ఏముంటుంది కొట్టేసాక? అవును, నేను అదే అంటున్నాను సార్, ఇది లాస్ట్ గవర్నమెంట్ చేయాల్సిన పని చేయలేదు.
100% రైట్ ఆర్ సో కాల్డ్ ది ఆఫీసర్. నేను ఎప్పుడు కూడా ఒక పొలిటికల్ పార్టీ గురించి మాట్లాడను, ఎందుకంటే వాళ్ళు 5 ఇయర్స్ ఉంటారు వెళ్ళిపోతారు. రైట్ అరే సిన్సియర్గా డ్యూటీకి వెళ్ళిన ఆఫీసర్లు కదా చెయ్యాలి. అవును సార్, ఇక్కడ ఫైల్ సైన్ చేస్తే మీద వెళ్ళిపోతారు, నెక్స్ట్ మా కాలర్ పట్టుకుంటారని వాళ్ళు కదా రివర్స్ అవ్వాల్సింది. రైట్ అంతే కదా. రైట్ నేను అడిగే క్వశ్చన్ అదే. ఇప్పుడు ఆ వాళ్ళు డెమాలిషన్ అనే నోటీస్ ఎందుకు ఇస్తారు? ఇది ఇల్లీగల్ ల్యాండ్ లో ఉంది, ఆర్ ఎల్స్ న్యాచురల్ ఫౌండ్ బాడీలో ఉంది, దీంట్లో అసలు కన్స్ట్రక్షన్ గా పర్మిషన్ లేదు అని చెప్పి, ఈ కన్స్ట్రక్షన్ మీరు అంతటా మీరు డెమాలిష్ చేసేయండి అని చెప్పి నోటీస్ ఇచ్చారు అనుకోండి, ఓకే, అప్పుడు కొట్టచ్చు. వాళ్ళు దాన్ని ఎగ్జిక్యూట్ చేసుకోకపోతే, ఇప్పుడు ఈ హైకోర్టులో ఉన్న డెమాలిషన్ నోటీస్ అంటే స్టే కూడా అలా వచ్చిన నోటీస్ మీద స్టే అయితే గనక గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకు లేదు. ఇది రెండు డైమెన్షన్ మళ్ళీ. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వేరే ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ లేదు. లేదు. హైడ్రా అనేది ఏం చెప్తుంది? నేను నా డ్యూటీ, నేను పుట్టిందే చెరువులు కాపాడడం కోసం, ఇదిగో నీళ్ళు చెరువులో ఉంది కొట్టేస్తున్నాను. వితౌట్ స్టే, స్టేకి సంబంధం లేదు కదా. సో కొట్టేసిన తర్వాత ఇక అది ఏదైనా చేసుకోవాలి, ఇక పిటిషన్ వేసుకున్నా, అది స్టే వస్తుందా లేదా ఇక తర్వాత విషయం. సో అంటే ఈ విషయంలో అంటే నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది అనుకుంటారు? ఎందుకంటే అటు గవర్నమెంట్ తరపు నుంచి అని కానీ ఇటు నాగార్జున నెక్స్ట్ స్టెప్ ఎట్లా ఉండొచ్చు అంటారు? ఇప్పుడు అతను చెప్పేది ప్రైవేట్ ల్యాండ్ అని అంటున్నారండి. ఓకే, ఎంత ప్రైవేట్ ల్యాండ్ అయినా కోర్టులో ఆర్డర్ ఆయనకి ఫేవర్గా వచ్చినా మళ్ళీ ఆయన దాంట్లో ప్రైవేట్ కన్స్ట్రక్షన్ కట్టాలి అంటే అది దానికి పర్మిషన్స్ రావని ప్రతి ఒక్కరికి తెలుసు. ఈవెన్ ఇయాల్సి నో దట్ రైట్ వస్తుందా? రాదు కదా. సరే, ఇప్పుడు హైడ్రాబాద్ తీసేద్దాం. ఓకే, ఇది హైడ్రాహైడ్రాన్ దాన్ని పెద్ద బూచ్లో చూసి చూస్తున్నాం. హైడ్రాబాద్ తీసేద్దాం, కోర్టులో ఈ ల్యాండ్ నాది అని టైటిల్ డిక్లేర్ అయిపోయింది. ప్రైవేట్ ల్యాండ్ 3 ఎకర్ 30 క్వింటాల్స్. ఓకే, అయినా నా ప్రైవేట్ ల్యాండ్ అయినా దాంట్లో నేను పర్మనెంట్ స్ట్రక్చర్ కట్టగలుగుతానా? నా కాళ్ళ కింద చెరువును పెట్టుకొని అవుతుందా? మరి ఇంకోటి అండి, ఈ బఫర్ ల్యాండ్ ఎఫ్టిఎల్ అనే ఒక పదం తరచుగా వింటున్నాం ఈ మధ్య కాలంలో. అంటే బేసిక్గా చాలా మందికి తెలియదు ఏంటంటే బఫర్ ల్యాండ్ అంటే ఈ ఎఫ్టిఎల్ ల్యాండ్ అంటే ప్రధానంగా మీరు ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటే వాటర్ వచ్చినప్పుడు, సపోజ్ ఇదంతా ఫుల్ అయిపోయిందండి వాటర్తో. ఓకే, బఫర్ ల్యాండ్ అంటే ఇక్కడ నుంచి ఒక 10 మీటర్స్ 30 ఫీట్ అంటే ఇది పొంగుతుంది అంటారు చూస్తే, వాటర్ ఓవర్ఫ్లో అంటే కింద ఉన్న సాయిల్ ఇంకా తీసుకోవట్లేదు అనుకోండి కెపాసిటీ, దాన్ని ఫుల్ వాటర్ లెవెల్ దాటి అంటే గ్లాస్లో వాటర్ ఎక్కువ పోస్తే ఎట్లా ఉంటుంది? గ్లాస్ అయితే ఓవర్ఫ్లో అవుతుంది. అదే మీరు ప్లేట్లో వేసారనుకోండి, 2 స్టేజ్ ప్లేట్లో కొంతవరకు ఫిల్ అవుతుంది, ఇంకా వాటర్ పడితే అది స్ప్రెడ్ అవుతుంది. ఆ స్ప్రెడింగ్ ఏరియా బఫర్ ల్యాండ్ అంట 10 మీటర్స్. ఇప్పుడు ఈ ఎఫ్టిఎల్కి సంబంధించి గతంలో కొన్ని వార్తలు కూడా, ఇటీవల కూడా కొన్ని వార్తలు వచ్చినాయి, ఎఫ్టిఎల్ ఇంకా ఫిక్స్ చేయలేదు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. ఎఫ్టిఎల్ పరిధి కానీ లేకపోతే బఫర్ ల్యాండ్ పరిధి కానీ ఇంకా ఫిక్స్ చేయలేదు. ఫిక్స్ చేయకుండా ఏ లెక్కలో మీరు అది ఎఫ్టిఎల్లో ఉంది బఫర్ ల్యాండ్లో ఉంది అనేది మాట్లాడుతుంది. అందుకే హైడ్రా ఎఫ్టిఎల్ బఫర్ ల్యాండ్ కట్టలా, రైట్? ఎక్కడైనా వెళ్ళిందా? లేదు కదా. వాళ్ళు ఓన్లీ దే ఆర్ రెస్ట్రిక్టెడ్ దెమ్సెల్ఫ్ టు లేక్స్ పాండ్స్ ఎవ్రీథింగ్. వాళ్ళ మ్యాప్స్లో ఎక్కడైతే చెరువు ఉండేది, చెరువు లిమిట్ అనేది ఒకటి ఉంటుంది, రైట్? ఆ చెరువు వరకు చూసుకుంటున్నారు. ఎఫ్టిఎల్ బఫర్ ల్యాండ్స్ అనేది ఇంకా హార్డ్ కోర్గా పోవట్లేదు నాకు తెలిసింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్.